అడవుల విస్తీర్ణం తగ్గిపోయాక పంటలకి జంతువుల బెడద ఎక్కువైంది. కోతుల నుంచి అడవి పందులు, జింకల వరకు వన్యప్రాణులన్నీ పంటలపై దాడి చేస్తున్నాయి. వీటిని నియంత్రించడం రైతులకి కష్టంగా మారింది. అయితే రైతులను ముప్పు తిప్పలు పెట్టే అడవి పందులు, కోతుల సమస్యకి పరిష్కారంగా ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయం సరికొత్త పరికరాలను కనిపెట్టింది. జంతువులను భయపెట్టే ఆర్తనాద పద్ధతి, కోతులను ఆమడదూరం పరిగెత్తించే మంకీ గన్ అందుబాటులోకి తెచ్చింది. ఇవి రైతులకు ఎంతో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికీ క్షేత్రాల్లో విజయవంతమైన పరికరాలను అందరికీ అందించేలా ఆత్మ ఏరువాక కేంద్రాలు చర్యలు ప్రారంభించాయి. ఇటీవల పంటలకు కోతుల బెడద, అడవి పందుల బెడద ఎక్కువైంది. అయితే రైతులు వీటిని నిర్మూలించేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక కొత్త పరికరాన్ని పరిచయం చేస్తుంది. దాని అది ఎలా పనిచేస్తుంది, దాని వివరాలు ఏంటి? ఇప్పుడు శాస్త్రవేత్త వాసుదేవరావు గారు మనతో ఉన్నారు. సరే, ఈ అడవి పందుల బెడద కానీ, కోతుల బెడద కానీ, దీన్ని నిర్మూలించడానికి ఎలాంటి పరికరాలు ఉన్నాయి? ముఖ్యంగా మరి చూసినట్టయితే కనుక ఈ అడవి పందుల సమస్యని తగ్గించడానికి బయో ఎకాస్టిక్స్ అంటే ఆర్తనాద పద్ధతి అనేది చాలా చక్కగా ఉంది. అది దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ఈ అడవి జంతువులు చేసే శబ్దాలు, అలాగే అడవి పందులు భయపడినప్పుడు చేసే శబ్దాలు, అడవి పందులు తినే చంపి తినే జంతువుల శబ్దాలు, ఇవన్నీ సేకరించి ఒక కాల్ సీక్వెన్స్గా తయారు చేసి దాన్ని ఒక మిషన్ ద్వారా, ఒక బ్యాటరీ ద్వారా, లేకపోతే ఒక స్పీకర్ ద్వారా, ఈ బ్యాటరీ ఛార్జ్ అవడానికి సోలార్ ప్యానెల్ ద్వారా దీన్ని తయారు చేసి, ఇది కనుక మనము ఈ పరికరాన్ని మనము పంట పొలాల్లో పెట్టి దాన్ని మనం ప్రయోగించినట్టయితే కనుక, దాన్ని మనం వాడినట్టయితే కనుక ఈ సుమారు మనకి ఈ అడవి పందులు బెడద 70 నుంచి 90% వరకు తగ్గించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే దీని ఖరీదు మనకి 19,000 రూపాయల దాకా నిర్ధారణ చేయడం జరిగింది. సాయంత్రం 7 గంటల నుంచి పొద్దున్న ఆరు గంటల వరకు చేసే శబ్దాలు అవి. సో ఈ శబ్దాలు మనకి కంటిన్యూస్గా రావు, అవి మధ్య మధ్యలో ఆగిపోతాయి అన్నమాట. ఇవి ఆగిపోయినప్పుడు, ఎందుకంటే ఈ ఆగిపోవడం ఎందుకంటే ఈ జంతువులు వాటికి అలవాటు పడిపోకుండా ఉండడానికి మనం ఈ విధంగా మనము దాన్ని డిజైన్ చేయడం జరిగింది. దీనికి ఒక దీంట్లో ఏంటంటే అంతకు ముందు కంటే కూడా ఇప్పుడు మేము దానిలో మార్పులు చేయడం జరిగింది. దీంట్లో మనము ఆ ఎక్విప్మెంట్ ఆన్ చేయడానికి మనం పొలం వెళ్లాల్సిన పని లేదు, డైరెక్ట్గానే మన సెల్ఫోన్ ద్వారా మనము ఆ పొలాల్లో మనం ఉన్న ఎక్విప్మెంట్ని మనం ఆన్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని కూడా ఆఫ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అదే కాకుండా ఎవరైనా దొంగలు ఎత్తుకోపోతారన్న భయం కూడా దానికి అవసరం లేదు. ఎందుకంటే దాంట్లో GSM టెక్నాలజీ పెట్టడం మూలంగా అది ఎవరన్నా ఒకవేళ ఎత్తుకెళ్ళిపోయినా కూడా ఎక్కడికి ఎత్తుకెళ్ళారో ఆ ప్రదేశం ఏంటనేది కూడా మనకి నిర్ధారణ జరుగుతుంది. ఇంతవరకు మన తెలంగాణలో ఇది 148 క్షేత్రాల్లో దీన్ని ప్రదర్శనం జరిగింది. అన్ని చోట్ల కూడా మనకి సక్సెస్ రేట్ బాగానే వచ్చింది. సుమారు 70 నుంచి 90% వరకు పనిచేసిందని కొంతమంది చెప్పడం జరిగింది. 20,000 ఖర్చు కదా, ఇది సామూహికంగా చేస్తే బాగుంటుందా, సామూహికంగా రైతులు తీసుకుంటే బాగుంటుందా, లేకపోతే సింగిల్గా ఒకరు వాడినా సరిపోతుందా, ఎలా ఉంటుంది? అంటే సామూహికంగా అంటే దీని కవరేజ్ ఓన్లీ మనం చెప్పింది 15 నుంచి 15 ఎకరాల వరకు. అదే కనుక మనకు అదే పరిధిలో ఉంటే కనుక వీళ్ళు వాడుకుంటే బాగుంటుంది. అంటే 50 ఎకరాలు ఉండి ఒక మిషన్ పెట్టుకుంటే ఇది దాని సామర్థ్యత అంతా ఉండదు. కాబట్టి దీని సామర్థ్యం మనం 10 నుంచి 15 ఎకరాల వరకే అని చెప్పాం కాబట్టి అంతవరకు మాత్రం పనికొస్తుంది. కానీ చిన్నకారు రైతులు మనం అందరూ కలిసికట్టుగా తీసుకొని వాళ్ళకి అవసరమైనప్పుడు మాత్రం దీన్ని వాడుకొని, అవసరం లేనప్పుడు మిగతా వాళ్ళకి అది ఇచ్చుకుంటే కనుక అది లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మనము గింజలు వేసిన దగ్గర నుంచి మనం హార్వెస్ట్ చేయాల్సినంత వరకు వాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ అడవి పందులు వచ్చి మన పంటను పాడు చేస్తాయో అప్పుడే దీన్ని మనం వినియోగించవచ్చు. అంటే పక్వ దశకు వచ్చినప్పుడు, మొక్కజొన్నలో మనకు పక్వ దశకు వచ్చినప్పుడు మాత్రమే దీన్ని పెట్టుకోవాలి. సుమారు దానికి రోజులు చూసుకున్నట్లయితే మనకి 20 నుంచి 25 రోజుల వరకే ఉంటుంది. ఆ తర్వాత మనం దీన్ని ఆన్ చేయాల్సిన పని లేదు. అప్పుడు ఈ ఎక్విప్మెంట్ని ఇంకోళ్ళకి మనం ఇచ్చినట్టయితే కనుక అది వాళ్ళు కూడా వాడుకోవచ్చు. దీని ద్వారా సామూహికంగా మన అందరూ కూడా దాన్ని వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. లేదు తనంతటి దానే వాడుకోవాలంటే ఒకరు కొనుక్కోవాల్సి వస్తుంది అన్నమాట. సార్, అంటే ఇది కాకుండా తీగలు పెట్టే విధానం, అంటే విద్యుత్ తీగలు పెట్టే విధానం ఉంది, చీరలు వాడే విధానం, దానికంటే ఇది ఎంతవరకు బాగుంటుంది అంటారు? అంటే తీగలు పెట్టడం చాలా తప్పండి. ఎందుకంటే తీగలు పెట్టడం మూలంగా మనం జంతువును మనము చంపుతున్నాము. జంతువును చంపడం అనేది ఇది చట్టరీత్యా నేరము, అంటే వన్యప్రాణి చట్టంలో ఉంది కాబట్టి మనం చంపడానికి లేదు. ఇక్కడ తీగలు పెట్టకూడదు మనము. అలాగే చీరలు అనేది కొంతవరకు అది పనిచేస్తుంది. ఎందుకంటే చీరలు ఒక అడ్డుగోడలాగా ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కడైతే అడవి పందుల సంఖ్య తక్కువగా ఉంటుందో అక్కడ మనం చీరలు పెట్టుకుంటే మనకి లాభదాయకంగా ఉంటుంది. కానీ అది లాంగ్ టర్మ్గా అది మనకి ఎక్కువగా ప్రొటెక్షన్ ఇవ్వదు. కొంతకాలం వరకు దానికి చీరల ద్వారా మనం కొంత లాభాన్ని పొందవచ్చు అన్నమాట. ఇటీవల అంటే వనాలు తగ్గిపోవడం వల్ల కోతుల బెడద విపరీతంగా ఉంది. ఈ కోతుల బెడద నివారించడానికి పరికరం ఏంటి? మంకీ గన్ అంటున్నారు, అదేంటి? మనకి కొద్ది సొల్యూషన్ కావాలి అనుకుంటే కనుక ఒక పరికరం, అంటే
ఎప్పుడైతే మనకి 20 రోజుల్లో మనకి పంట పరిపక్వంకి వచ్చినప్పుడు పంటను నాశనం చేస్తున్నాయి కాబట్టి ఆ పంటను కాపాడుకోవడానికి ఒక మంకీ గన్ అనేది ఒకటి తయారు చేయడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా. ఈ గన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పరికరాన్ని వాడుకొని కోతులు మన పంటలోకి రాకుండా చేసుకోవచ్చు. ఇది కాల్షియం కార్బైడ్ అనే ముడి పదార్థంతో పనిచేయడం జరుగుతుంది. ఈ యొక్క గన్ను ఆకారంలో ఉంటుంది, దాంట్లో కాల్షియం కార్బైడ్ పెట్టి 2-3 చుక్కలు కనుక నీళ్లు పోసినట్లయితే కనుక ఆ గ్యాస్ ద్వారా గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఆ గ్యాస్ మనము ఈ లైటర్ని పెట్టి కనుక మనం ఫ్రేమ్ చేస్తే కనుక అది మనకి ఫైర్ అయ్యి మనకి శబ్దం చేస్తుందన్నమాట. సో దీంతోపాటు మనం ప్లాస్టిక్ బంతులు చిన్న చిన్నవి ఇస్త్రం ఇవ్వటం జరుగుతుంది. అవి సుమారు వాటికి ఈ కోతులు తగిలినప్పుడు భయపడి ఒకసారి భయపడితే అవి దగ్గర 20 నిమిషాల వరకు మళ్ళీ తేరుకోవడం కష్టం ఉంటుంది కాబట్టి అట్లా మనం గంటకి 5 సార్లు కనుక మనం దీన్ని ప్రయోగించినట్టయితే ఒకవేళ కోతులు పంటలోకి వచ్చినప్పుడు మాత్రమే దీన్ని కనుక మనం ప్రయోగించినట్టయితే కనుక వాటి ద్వారా జరిగే నష్టాన్ని సుమారు మనము 70% వరకు తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఈ పరికరము చాలా చోట్ల మనము టెస్ట్ చేయడం కూడా జరిగింది, చాలా ఎఫెక్టివ్గా బాగా పనిచేసింది. సో దీన్ని మనం చాలా జాగ్రత్తగా కనుక వాడుకుంటే కనుక ఈ కోతుల సమస్యను ఆ పంట కాలంలో ఎప్పుడైతే మనం పంటను 20 రోజులు కోస్తాము అనుకుంటే పంట పరిపక్వంకి వచ్చినప్పుడు కనుక వాడుకుంటే కనుక మనం పంటని కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఈ 2 పరికరాలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి, అంటే రైతులు ఎక్కడ తీసుకోవచ్చు? అంటే ఈ 2 పరికరాలు ప్రస్తుతం మన తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోనే మనం తయారు చేయడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు కనుక మా యూనివర్సిటీ పరిధిలో మమ్మల్ని అప్రోచ్ అవుతే కనుక మేము వాళ్ళకి అందజేయడానికి సహాయం చేస్తాం. ఈ పంటలు దెబ్బతీస్తున్న ఈ జంతువులను అరికట్టడానికి ఈ పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పేసి వాజురావు గారు అంటున్నారు. ఇప్పటికే రైతులకు దీని గురించి వివరించారు, అవసరమైన వాళ్ళు తమను సంప్రదిస్తే వాళ్లకు సమకూర్చే అవకాశం అని చెప్పేసి అంటున్నారు. కెమెరా తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.